వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజల అంశాల మీద ఎన్నికల్లో గెలవాలన్నారు. అడ్డపుల్లలు వేసి లబ్ధి పొందాలనుకోవడం రాజకీయం ఎలామవుతుందని ప్రశ్నించారు. రైతు బంధు ఎన్నికల కోసం కాదు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల కోసమే దళిత బంధు అనే స్కీమ్ తెచ్చారని అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గం అన్నారు. దళిత బంధు స్కీమ్ను ప్రయోజకరంగా తెచ్చినటువంటి స్కీములు దేశంలోనే ఎక్కడా లేని విధంగా లేనటువంటి స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దళితులకు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా రైతు బంధు రాపమని లేక ఎట్లా రాస్తారు వీళ్ళు? అంటే రాజకీయాల కోసం పచ్చి అవకాశవాదం. ఇంత దుర్మార్గమా? ఇంత కక్షణ? సకాలంలో యాసంగిలో రైతు బంధు అందకపోతే రైతులు అల్లకల్లో ఉన్నారు. వాళ్ళ పెట్టుబడికి మళ్ళీ ఎదురు చూసే పరిస్థితి తీసుకొస్తామా? ఎన్నికల కోసం, రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెరగాట మాడతామా? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అదేనా? అంటే ఎన్ని అవలక్షణాలంటే, రాజకీయ అవలక్షణాలంటే ఆ పార్టీకి 130 ఏళ్ళు దాటిన తర్వాత ఎంతో పరిణతితో వ్యవహరించాలి. అంత సుదీర్ఘ చరిత్ర ఉండేటువంటి పార్టీ ఇలా అధ్వానమైనటువంటి తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పార్టీ ఒక నాయకుడు ఏమో 3 గంటలు కరెంట్ చాలని మాట్లాడతాడు. కర్ణాటక రాష్ట్రంలోనే మొన్న ఎన్నికలలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరక అక్కడ ఉండేటువంటి కర్ణాటక కరెంటు మంత్రి 5 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వంలోనే ఉండే మంత్రి చెప్తాడు. కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు, మన సరిహద్దులో ఉండేటువంటి రైతులు రాయచూరు, గుల్బర్గ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి మన రైతాంగానికి చెప్పుకుంటున్నారు, అబ్బో మేము నమ్మి మోసపోయినా మీరు మీరు మళ్ళీ మోసపోకండి అని. టీవీలలో పేపర్లలో వస్తుంది. వాళ్ళు రైతులు వారేం రాజకీయ నాయకులు కాదు, పార్టీలలో కాదు. రైతుల జీవితాలతో వీళ్ళు ఎట్లా ఆడుకుంటారో చూడండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగా వచ్చి చెప్తా ఉన్నారు. గద్వాలలో, నారాయణపేటలో, మక్తల్లో వాళ్ళతో వచ్చి మాట్లాడిపోతున్నారు. వీళ్ళ నమ్మి మేము మోసపోతున్నాం, కరెంట్ ఇస్తామని చెప్పి మమ్మల్ని ఎటుగా కూడా చేశారు. మా చేతులు నిండిపోతున్నాయి. ఇప్పుడు చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొక ఆయన మాజీ బీసీసీ అధ్యక్షుడు ఎంపీ గారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడినట్లు కూడా పత్రికల్లో టీవీలలో వచ్చింది. ఏమని? రైతు బంధు పేరు మీద రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు, రైతుల ఖాతాలో పడేటువంటి డబ్బులు ఒకటి దుబారా అయిపోతున్నాయని మాట్లాడతారు. ఇది మరిక రైతుల అకౌంట్లో పడే డబ్బులు దుబారా అవుతాయా? ఒక్కొక్క పైసా రైతులు కొత్తగా పండించిన గింజలను ఎంత, రైతుకు ప్రతి రూపాయి చాలా విలువైనది. కష్టం తెలిసిన వాడు రైతు, భూమిని నమ్ముకున్నవాడు రైతు, మట్టిని నమ్ముకున్నవాడు రైతు, చెమటను నమ్ముకున్నవాడు రైతు. అటువంటి రైతు మొగులకేసి నీళ్ళకి ఎదురు చూడొద్దు, పెట్టుబడికి సాహుకారు దిక్కు చూడొద్దు, బ్యాంకుల దిక్కు చూడొద్దు అని చెప్పి ఒక అత్యద్భుతమైనటువంటి పథకాన్ని, రైతు బంధు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. దీన్ని మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి మానవులను వాళ్ళకు మేలు చేయడం కోసం వివిధ దేశాలలో ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 20 పథకాలు తీసుకుంటే అందులో 2 రైతు బంధు రైతు బీమా అనేటువంటివి అత్యద్భుతమైనటువంటివి. ఈ 2 పథకాలు అని చెప్పి యుఎన్ఓ సర్టిఫికేషన్ ఇచ్చింది. కింద 11 విడతలలో ఇచ్చినాం. వానాకాలం యాసంగి 2 సీజన్లలో ఇస్తాం. సీజన్ ప్రారంభమైనప్పుడు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని చిన్న రైతుల నుంచి మొదలు పెడితే, చిన్న కంపెనీల నుంచి మొదలు పెట్టి ఇస్తాం. ఇలా ప్రారంభిస్తే రైతు బంధు ఉదాహరణకు ఈరోజు 1 ఎకరా వరకు భూమి ఉన్న రైతులకు పడుతుంది, రేపు 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు పడుతుంది, ఎల్లుండి 3 ఎకరాలు ఉన్న రైతులకు పడుతుంది. ఇట్లా సన్న చిన్నకాల రైతుల చేతుల్లోనే 92.5% భూమి ఉంది. అంటే అత్యధికం వాళ్ళకి పడుతుంది. ఆ మిగిలినటువంటిది ఇవి ఎట్లా అయిపోతుంటే అట్లా చివరిలో వాళ్ళకేస్తాం. ఇది ఆనవాయితీ.